అల్పవృత్త ఖండంలో ఏర్పడిన కోణము అల్ప కోణం అంటారు. కానీ అల్పవృత్త ఖండంలో ఏర్పడిన కోణము అధిక కోణమని. అదే విధంగా నెక్స్ట్ ఈ ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ యొక్క అధిక వృత్త ఖండంలో ఏర్పడే కోణము అల్ప కోణం అనేది మనం పిల్లలు ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఏ పాయింట్ వద్ద కూడా ఏర్పడినప్పుడు ఇది 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది అనేది పిల్లలు స్వయంగా తెలుసుకుంటారు. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే ఈ యొక్క వృత్త ఈ జాచిత ఏర్పడేటువంటి దీన్ని సెప్టెండ్ యాంగిల్ అంటారు. సెప్టెండ్ యాంగిల్లో చూసినట్లయితే ఈ కోణాలు కూడా సమానంగా ఉంటాయనేది మనకు పిల్లలు